Niti Parthala Salahamandali, Jilla Samiksha Committee, Samovesal Anadram, Kakarada Jilla in charge, Mantri Rasta, Pasasam Vardaka, Party Parastramika Purudi, Masseka Mantri Sidri Apalaraju, Jet P. Chairman Viparti Venugo Palarao, Kakinada Gramina Sasana Sabilu, Kursala Karnababu, Kuda Chiriba person, Ragiredi Chandrakala Dipito, Kalasi Media to Matler, October, November Loni, Tufan Laku, Panta Doraka Kunda, Wundenku. Mundugane, ante June Okoto Tedina, Niti Vidala Chessi, Karif Panta Pranalik, Amal Chestunatalka Koda Tilperu. Gateda, the Anchanala Kuminchi, Ravirunchi, Revedu Setamera, Digubari Perikin the Naru. Isari Kuda, Chevri Akara Kuvarku, Saganir Purthis Thail on this Taman to Kuda's Postum Chesaru, Kalula Musivita Samimulu, Kalula Pudikatita, Gurupadeka Tolakim Paraku, Maramatalu Cherilutis Kuntamanaru. Nedu Jilla Samiksha Samavesam. In charge minister ga na adhyakshatana alage jilla mantrivaryulu Raja garu maji mantrivaryulu Kannababu garu collector garu jilla parishat chairman MLA lu MLC lu vivida vibhagalaku sambandhinchinatuvanti adhikarulato chala productive review jarigindi చాలా మంచి సానుకూలమైనటువంటి వాతావరణంలో ఒక పాజిటివ్ దృక్పథంతో ప్రతిపక్ష సభ్యులు సైతం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలను ప్రశంసిస్తూనే వాళ్ళు కూడా కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది మరి అలాగనే ఇదే సమావేశంలో సీనియర్ నాయకులు చిక్కాల రామచంద్రరావు గారు May 1st to ఆయన యొక్క MLC పదవి పూర్తి కావస్తున్న సందర్భంగా ఆయన కూడా ప్రభుత్వం తరపున ఒక చిన్న ఫెలిసిటేషన్ కూడా చేయటం జరిగింది ప్రధానంగా నేట్ రివ్యూలో చాలా ప్రధానమైనటువంటిది రాబోయేటటువంటి ఇరిగేషన్ ప్రణాళికకు సంబంధించినటువంటి విషయాల మీద చాలా కూలంకషంగా చాలా ఎలాబొరేట్ గా చర్చించడం జరిగింది గతంలో ఎన్నడూ లేని విధంగా మీరు ఒకసారి ఇరిగేషన్ వాటర్ సప్లైకి సంబంధించినటువంటి ప్రణాళిక తీసుకుంటే గతంలో ఎప్పుడూ కూడా మనం ఆగస్టు ఆ సమయానికి నీరు రిలీజ్ చేసేవాళ్ళం రెండు పంటలకి అనుగుణంగా వాటర్ రిలీజ్ చేసే ప్రణాళిక ఉండేది లాస్ట్ ఇయర్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మూడు పంటలు కూడా నీరు విడుదల చేయాలనేటటువంటి విధంగా అట్ ది సేమ్ టైం ఖరీఫ్ సీజన్ ని బాగా ముందుకు జరిపి తద్వారా సైక్లోన్ ఏదైతే సైక్లోన్ సీజన్ ఉందో అక్టోబర్ నవంబర్ దానికంటే ముందు హార్వెస్ట్ చేసి ప్రొక్యూర్మెంట్ చేసే విధంగా ప్రణాళిక రచించండి అనేటటువంటి ఆయన ఆదేశాల మేరకు లాస్ట్ ఇయర్ నుంచి కూడా జూన్ 1వ తేదీకే వాటర్ రిలీజ్ చేసే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం మరి కోర్టులకు వెళ్తున్నారు ముందర కాలకు బంధమేస్తా ఉన్నారు ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు రకరకాలుగా మీరు స్టేలు తెస్తా ఉన్నారు ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్డ్స్ పరిపాలన నేను విశాఖపట్నం నుంచే చేస్తానని రొమ్ము విరిచి చెప్పినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈసారి సెప్టెంబర్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం నుంచి పరిపాలన మొదలు పెడుతున్నాం సీఎంఓ ఖచ్చితంగా విశాఖపట్నంలోనే ఉంటుంది సీఎంఓనే కాదు పరిపాలన కూడా విశాఖపట్నం నుంచే జరుగుతుంది విశాఖపట్నం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పరిపాలన రాజధానిగా మారబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినూరు ఇడుపులపాయ ఆయన పుట్టింది అది ఇప్పుడు వెళ్ళమేటి ఎప్పుడైనా వెళ్తారు ఆయన నివాసం అక్కడ ఉంది చంద్రబాబు నివాసం ఎక్కడ ఉందండి జగన్మోహన్ రెడ్డి గారి నివాసం ఇడుపులపాయలో ఉంది ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా వెళ్తారు చంద్రబాబు నివాసం ఎక్కడ ఉందండి అసలు చంద్రబాబు ఇల్లు ఎక్కడ ఉంది చంద్రబాబు అడ్రస్ ఎక్కడ ఉంది ఇన్ని 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో నీ అడ్రస్ ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో చెప్పలేనటువంటి దయనీయమైనటువంటి స్థితిలో చంద్రబాబు గాని ఆయన కొడుకు గాని ఉన్నాడు లోకేష్ అడ్రస్ ఎక్కడండి చెప్పమనండి ఇది నా ఊరు ఇది నా అడ్రస్ నా ఆధార్ కార్డు ఇక్కడుంది నా లేకపోతే నా ఇంటి అడ్రస్ ఇదని చెప్పి ధైర్యంగా చెప్పగలిగేటటువంటి పరిస్థితి చంద్రబాబు గాని లోకేష్ గాని ఉందా అసలు లోకేష్ నియోజకవర్గం మీద ఇప్పటికైనా చెప్పగలుగుతాడు ఆయన చెప్పలేరే వాళ్ళేంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆధార్ అడ్రస్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నేటివ్ ప్లేస్ ఉంది చంద్రబాబు గాని ఆయన కొడుకు గాని రాష్ట్రంలో
ఒక ఆధార్ అడ్రస్ లేదన్నది చాలా సుస్పష్టం. చైర్మన్ బివి రావు, కరెస్పాండెంట్ అనురాధ గార్ల ఆధ్వర్యంలో డైరెక్టర్ గంటా వసంత్ కుమార్, ప్రిన్సిపల్ లలిత గారి పర్యవేక్షణలో విద్యా వ్యవస్థలో అనేక సంవత్సరాల నుండి అనుభవం ఉన్న ఉపాధ్యాయుల సంరక్షణలో విశాఖపట్నం మన మధురవాడ అయోధ్య నగర్ లో శ్రీ విజయ దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయం ఎదురుగా పిల్లలు చదువుకోవటానికి అన్ని వసతులు కలిగిన ఏకైక స్కూల్ ది గ్లోబ్ స్కూల్. సెక్షన్ కు 30 మంది విద్యార్థులతో ప్రతి క్లాస్ 2 సెక్షన్లు మాత్రమే ఉండే విధంగా తమ సొంత భవనంతో పాటు 1 ఎకరా ఆట స్థలం కలిగి ఉన్న ది గ్లోబ్ స్కూల్ లో అడ్మిషన్స్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9154131012 మరియు 9063891012. దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా కలదు.